అసలు ఈ సినిమాకి సంబంధించి పుష్ప టూకి క్రేజ్ చాలా ఎక్కువైపోతుంది డే బై డే. యుఎస్ఏలో చూసుకుంటే ప్రీమియర్స్కి ప్రీ సేల్స్ 1 మిలియన్ వచ్చాయి, అంటే 15 రోజుల ముందే ఇంత కలెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా కల్కీది కూడా హిస్టరీ బ్రేక్ చేయబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఏమంటారు దానిపైన? అంటే అకార్డింగ్ టు సోర్సెస్ అయితే ఇంకా 15 రోజులు రిలీజ్కి రెడీగా ఉండగానే 1 మిలియన్, దాదాపు 1.2 మిలియన్ అనుకుంటా ఓవరాల్ యుఎస్ఏ నార్త్ అమెరికా ప్లస్ సౌత్ అమెరికా కలిపి. సో మాక్సిమం సౌత్ అంత పట్టించుకోరు కానీ నార్త్ అమెరికానే ఎక్కువ అందరు ఫోకస్ ఉండేది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కువ సౌత్ ఇండియన్స్ ఉండేది అక్కడే. సో అక్కడ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా అక్కడ హ్యూజ్ రిలీజ్ ఉంటుంది. మరి 15 రోజులు ముందుగానే ఇంత చేసింది అంటే దగ్గర దగ్గర ఇంకా రిలీజ్ అయ్యే టైంకి బిఫోర్ 1 డే 2 డేస్ ముందు కూడా ఎక్కువ మనం, నాకు తెలిసిన 1 మిలియన్ ఫస్ట్ రికార్డ్ అజ్ఞాతవాసి, అది రికార్డ్ బ్రేక్ చేయడం చాలా టైం పడింది చాలా మందికి, ఏది ప్రీమియర్స్కి 1 మిలియన్ అనేది. తర్వాత మళ్ళీ ఐ థింక్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150, అట్లాగే సైరా, ఇవన్నీ కూడా 1 మిలియన్ అప్పటికి అది ఎక్కువ. సో తర్వాత తర్వాత వస్తున్న కొద్దీ ఇంకా సినిమాలకి ఈ క్రేజ్ పెరిగిపోయింది. ట్రిపుల్ ఆర్ వచ్చేసరికి 3.5 మిలియన్ చేసింది అనమాట ప్రీ రిలీజ్, ప్రీ సేల్ ఏదైతే ఉందో, ప్రీమియర్ సేల్. అంటే దాన్ని ఏమంటారంటే ఈ రోజు 1 డే కాకుండా అడ్వాన్స్ మనకి మనకి ఎట్లా స్టార్ట్ అవుతాయో నైట్ 12కి అక్కడ ప్రీమియర్స్ ముందు రోజు స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే అకార్డింగ్ టు వాళ్ళకి ఇక్కడ మనకి ఏ టైంలో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి అక్కడే స్టార్ట్ అవుతుంది కొంచెం అడ్డుగా, కాకపోతే వాళ్ళకి అది ముందు రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినట్లు ఎక్కువ వస్తుంది. 27 డేట్ ఇప్పుడు ఫర్ సపోజ్ December 5 డేట్ అనుకోండి, వాళ్ళకి 4th మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క. సో ఆ టైంకి ప్రీమియర్స్ అంటారు కాబట్టి వాళ్ళ లెక్క, ఆ ప్రీమియర్స్ ప్లస్ డే 1 అంతా కలుపుకుంటారు. సో అంతా కలుపుకుంటే ట్రిపుల్ ఆర్కి 3.5 మిలియన్ వచ్చింది. సో నెక్స్ట్ మన కల్కి 3.9 వచ్చింది ఈ ప్రీమియర్. సో ఓవరాల్ గా ఈ సినిమా కూడా వెళ్ళే లోపు ఆ 4 మిలియన్ టచ్ చేస్తుందని నమ్ముతున్నారు, ఎందుకంటే 1 మిలియన్ అనేది చాలా ఫాస్ట్ గా వచ్చింది. సో ఇంకా 15 రోజుల్లో ఇంకెంత వస్తుంది, ఆ బిఫోర్ రిలీజ్ ఇంకా బజ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా సాంగ్స్ రాబోతున్నాయి వాటి తర్వాత కూడా బజ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఇంకా మంచి రిటర్న్స్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ కనబడుతుంది. సో ఏదన్నా మన ఇండియా, మన ఇండియన్ సినిమా కాదు కానీ మన తెలుగు సినిమా బయట కంట్రీలో అంత బాగా ఆడడం, ఈవెన్ వాళ్ళకు కూడా వాళ్ళ సినిమాలు కూడా కొన్నిసార్లు అంత కనెక్ట్ చేయకుండా ఉండుంటాయి హాలీవుడ్ మూవీస్ కూడా. సో మరి ఇది ఒక మంచి గ్రోత్ అని చెప్పాలి. సో ఇది నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇంకా పెరుగుతూ వెళ్ళాలని ఎవరైనా ఆశిస్తారు. సో మరి ఇది అల్లోజన్ గారికి కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే వచ్చేటట్టు కనబడుతున్నాయి. సో ఇప్పుడు దాకా ఆయనకున్న కంప్లైంట్ ఏంటంటే ఓపెనింగ్స్ లేవు, డే 1 లేదని, ఎందుకంటే ఆయన మూవీ వచ్చేసరికి ఆల్రెడీ డే 1 రికార్డ్స్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే పుష్పాటుకి అన్ని అంశాలు కలిసి వచ్చినాయి, అటు టికెట్ రేట్స్ కానీ ఏదన్నా కానీ అన్ని కూడా హెవీగా ఉంటున్నాయి. సో డే 1 ఈజీగా 250 crore దాటుతుందని అంచనాలు ఉన్నారు, ఇంకా 300 కూడా టచ్ చేయొచ్చు అని చెప్తున్నారు, ఎందుకంటే హ్యూజ్ రిలీజ్ అవుతుంది. ట్రిపుల్ ఆర్ కన్నా పెద్ద రిలీజ్ అవుతుంది సినిమా, దానికన్నా ఎక్కువ థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా 240 అరౌండ్ ఏమో ఉంది. సో బాహుబలి 2 అండ్ 200 మాత్రమే 200 దాటినాయి మన తెలుగు మూవీస్ లో. సో నెక్స్ట్ కోవలోకి ఇది 250 కూడా దాటే ఛాన్స్ అయితే కనబడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు సినిమాకి ఒక్కటే ప్లస్ అవుతే అయితే సినిమా హిట్ అవ్వదు ఖచ్చితంగా. కలికి కూడా అప్పట్లో టికెట్ల రేట్లు కొంచెం పెంచిర్రు, ఇదానికైతే దానికి డబుల్ పెంచిర్రు అనుకోవచ్చు. దానికి ఐ గెస్ 200 టికెట్ ఉండే మల్టీప్లెక్స్ మన చిన్న స్క్రీన్స్లలో, అదేదో మల్టీప్లెక్స్లో 495 to 430 ఆ రేంజ్లో ఉండే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే టికెట్ల రేట్లు పెంచారు, అదేవిధంగా ప్రమోషన్స్కే చాలా ఖర్చు పెడుతున్నారు, మరియు వేరే ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కువగా మంచిగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. అదంతా కూడా సినిమాకి ప్లస్ అయ్యి సినిమా కొంచెం 2000 crores వరకు వెళ్తుంది అనుకోవచ్చా? ఈజీగా, ఎందుకంటే బాహుబలి 2 సినిమా వచ్చినప్పుడు దాని హైయెస్ట్ ప్రైస్ వచ్చి 250 rupees ఉన్నట్టుంది, అప్పటికే ఏంట్రా ఇంత రేటా అనుకున్నారు. సో మరి ఈ రోజు కూడా ఏంట్రా ఇంత రేటా అని అనుకోవచ్చు, బట్ కొన్నాళ్ళ తర్వాత ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఈ 600 రూపాయలు పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే మనం అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఏపీటీఎస్ కూడా ఎదగాలనే కోరుకుంటాం కదా. సో అంటే సామాన్యులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర, సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేది మన సినిమా కాబట్టి బయట లాంగ్వేజ్ సినిమా వచ్చినా ఇక్కడ ఆడుతుందంటే కారణం తక్కువ రేట్లు ఎక్కువ మంది చూస్తారని. సో అది మనం హిందీ మూవీకి ఒకవేళ ముంబైలో కానీ వెళ్తే అంతెందుకు, మన ఏదన్నా తెలుగు సినిమాకి వెళ్ళినా కూడా దగ్గర దగ్గర 1000 రూపాయల పైన ఈజీగా టికెట్ ఖర్చు ఉంటుంది, 1200 ఉండొచ్చు, 1800 ఉండొచ్చు ఒక్కొక్కటి. ఇంకా సింపుల్ థియేటర్స్లో 600, 550 అట్లా ఉంటాయి అన్నమాట నార్మల్ థియేటర్స్లోనే. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి వాళ్ళ రేట్లు అట్లా ఉన్నాయి. సో మనకు చాలా తక్కువ కాబట్టి మన దగ్గర మన సినిమాలతో పాటు పక్కన వాళ్ళే కూడా ఆడిస్తున్నాం. రీసెంట్గా నేను మలయాళం మూవీ ఏదో పోస్టర్స్ చూసాను, ద లైట్ ఆఫ్ అని ఒక యాక్టర్ ఏదో పోస్టర్స్, అంటే మన ఏరియాలో వాళ్ళ పోస్టర్స్ పడుతున్నాయి అంటే వాళ్ళకి అంత ధైర్యం ఇచ్చాం మనం వాళ్ళ సినిమా కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా, సో మన దగ్గర చీపెస్ట్ రేట్ అని నేను చెప్తాను ఇంకా ఏపీటీఎస్లోనే. సో మరి సో మనది కూడా ఓపెనింగ్ ఒక 1 week or 3 days ఏదైతే ఉందో ఇంత రేట్స్ పెట్టుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి. సో అందరూ అటు థియేటర్ వాళ్ళు బాగుపడతారు, నిర్మాత బాగుపడతారు, అందరూ కూడా ఒక సినిమా ఆడితేనే ఇంతమంది బతుకుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుంటారు అది. సో
కొంతమంది అనుకుంటారు ఏదో సినిమాని తగ్గించేద్దాం అని. సో కంటెంట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. సో ఆ హీరో గురించి బ్యాడ్ ఉన్నా కానీ ఏదన్నా కానీ కంటెంట్ బాగుంటే సినిమా అందరూ చూస్తారు. పుష్ప వన్ కూడా అందరూ స్లోగా మౌత్ తాగుతాను వెళ్ళింది. సో ఇది కూడా బజ్ ఇంకా ముందే ఉంది కాబట్టి సినిమా ఎట్లన్నా ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చేది కనబడుతుంది.